తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలో లంక గ్రామాల్లో వరద ఉధృతి అంతకంతకు పెరుగుతోంది. దీంతో ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలోని పలు లంక గ్రామాలు జలమయమయ్యాయి. గురజాపు లంక, లంకఫ్ తాని లంక, కూన లంక, లంకఫ్ గేదల్ లంక, చింతపల్లి లంక, చింతవాణి రేవు, కొమరిగిరి పల్లిపాలెం, పొగాకు లంక, అయినాపురం, పల్లంకురు రేవు గ్రామాల్లో వరద ఉధృతి అంతకంతకు తీవ్రంగా పెరగడంతో నివాస ప్రాంతాలు ముంపుకు గురవుతున్నాయి. ప్రజలు భయాందోళనలో ఉన్నారు. వరద ఉధృతితో గ్రామంలో పలు రహదారులు ముంపు బారిన పడగా నివాస గృహాల చుట్టూ వరద నీరు వచ్చి చేరుతుండటంతో మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ఐ పోలవరం మండలం కేసనకుర్రు, పల్లెగూడెం, పొగాకులంక ముంపు ప్రాంతాలలో ఎంపీ చింత అనురాధ, స్థానిక శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ పర్యటించి అక్కడి పరిస్థితులను సమీక్షించారు. వరద ముంపు ప్రజలకు అండగా ఉంటామని, వారికి కావలసిన సౌకర్యాలు వెంటనే కల్పించాలని అధికారులు ఆదేశించారు. మండలంలో వరద ప్రభావిత ప్రాంతాలలో అధికారులు పర్యటించి పరిస్థితి సమీక్షించి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లంక గ్రామాల్లో నివాస గృహాలు పూర్తిగా ముంపు బారిన పడ్డాయి. ముంపు ప్రాంతాల్లో త్రాగునీరు ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకున్నట్లు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు తెలిపారు. లంక గ్రామాలు అనేవి ప్రతి సంవత్సరం కూడా ఇదే బీభత్సాన్ని ఎదుర్కొంటున్నాయి. అసలే మనకి కరోనా మహమ్మారి ఒక పక్క వ్యాప్తి చెంది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మళ్ళీ వరద రావడం అనేది ప్రజలకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. అండ్ ఈరోజు ఇక్కడ చూస్తున్నాను, జనాలు కూడా ఏంటంటే వాళ్ళు ఈ వరదలకి వాళ్ళు అలవాటు పడిపోయి ఇళ్ళు కూడా వదలకుండా ఇక్కడే ఉంటామని చెప్తున్నారు. అయితే అది సురక్షిత ప్లేసెస్లో వెళ్ళడం మంచిదనేది నా ఉద్దేశం. ఒక రెండు రోజులు కొంచెం నీటి ప్రవాహం అది తగ్గే వరకు వాళ్ళు కొంచెం సేఫ్ ప్లేసెస్లో ఉంటే వాళ్ళకి ఆరోగ్యంగా కూడా చాలా మంచిది. అలాగే ఎమ్మెల్యే గారు కావాల్సినటువంటి చర్యలు తీసుకుంటున్నారు. ఎవరైతే ఇక్కడి నుంచి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళందరికీ వసతి సౌకర్యాలు కానీ, భోజనాలు కానీ, మంచినీళ్ళు కానీ అన్నీ చూసుకుంటున్నారు. మీరు జరిగిందండి, ఎవరైనా సరే ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటే కనుక వారిని సురక్షితమైనటువంటి ప్లేసెస్లోకి ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు అనేవి చూడమని చెప్పి చెప్పడం జరిగింది. అండ్ ఇప్పుడు ఈ రోజు ఇక్కడ చూసిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి ఎంఆర్ఓ లెవెల్ అన్ని అందరి అధికారులతో కూడా మాట్లాడడం జరుగుతుంది. అండ్ ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎమ్మెల్యేలు ఉన్నారు, అలాగే మేము ఉన్నాము. ప్రజలు కూడా ఎప్పుడైనా సరే మాకు మేము వాళ్ళకి అందుబాటులో ఉన్నాము, మమ్మల్ని ఎప్పుడైనా సరే వాళ్ళు రీచ్ అవ్వచ్చు. మేము వాళ్ళకి తగిన జాగ్రత్తలు కానీ, లేకపోతే సూచనలు కానీ, లేదంటే ఏమైనా కావాల్సినవి అమర్చడానికి రెడీగా ఉన్నాం. గోదావరి వరదల సందర్భంగా ముఖ్యంగా ముమ్మిడివరం నియోజకవర్గానికి సంబంధించి లంక గ్రామాలైన ఐపోలవరం మండలానికి సంబంధించి పొగాకు లంక గ్రామం, అలాగే ముమ్మిడివరం మండలానికి సంబంధించి గురజాపలంక, కూనాలంక, అలాగే లంకఫ్ తానిలంక గ్రామాలు, అలాగే కట్రన్కోన మండలానికి సంబంధించి నడవపల్లి, పల్లిపాలెం, పల్లంకూరు గ్రామాలు నీట ములిగే ఇప్పటికే అక్కడ సంబంధించి ఏదైతే పునరావాస కార్యక్రమాలు అక్కడ ఉన్న ప్రజలు నివసించే ప్రజలకి పునరావాస సంబంధించి వాళ్ళకి అన్ని ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. సాధారణంగా ఇక్కడ ఉన్న ప్రజలు ప్రతి సంవత్సరం కూడా ఈ వరద సందర్భంగా వచ్చినప్పుడు వాళ్ళకి ఇది అలవాటు కారణంగా సాధారణంగా ప్రజలు బయటికి రావడానికి కొంత ఆసక్తి చూపించరు. కానీ భద్రాచలంలో 59 అడుగులు నిలకడగా ఇప్పటివరకు కూడా వరద ఉండగా ఉన్న కారణంగా మేము వాళ్ళని వార్న్ చేయడానికి వాళ్ళు నేను కానీ మా ఎంపీ గారు కానీ రావడం జరిగింది. ప్రజలందరికీ కూడా మేము ఒకటే చెప్తున్నాం, ఇక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. పోలవరానికి సంబంధించి మా ప్రతి మండలంలో కూడా ప్రభుత్వం అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళకి కావాల్సిన త్రాగునీరు కానీ, ఆహారం కానీ, అలాగే వాళ్ళకి సంబంధించి ఏదైనా వైద్యానికి సంబంధించి కూడా వాళ్ళకి ఇక్కడ క్యాంపులు కూడా ఏర్పాటు చేసి ప్రభుత్వం తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు. సుమారు 800 కుటుంబాలకి ఏర్పాట్లు చేస్తున్నారు నియోజకవర్గం మొత్తం. నియోజకవర్గం మొత్తం మీద సుమారుగా ఇంచుమించు ఒక ప్రస్తుతానికైతే ఒక 3000 మంది మేము గుర్తించడం జరిగింది. వారికి సంబంధించి ఇప్పటికే వాళ్ళకి అన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రభుత్వం అన్ని విధంగా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చిన ఆదేశాల మేరకు ఎంతమంది అయినా సరే ప్రభుత్వం ఆస్తి నష్టం కానీ, అలాగే ఇక్కడ ప్రాణ నష్టం కానీ జరగకుండా ఉండాలనే ప్రధానంగా ఉద్దేశం. గోగులంక, జీమూలపొలం వంటి ఏరియాలో పడవలో నిషేధించారా సార్? అక్కడ గోగులంకకి వేరే రహదారి మార్గం లేదు. అక్కడ టోటల్గా పడవల మీద ప్రయాణం సాగిస్తున్నారు కాబట్టి ఏదైనా ఎమర్జెన్సీ, హెల్త్ ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళు మాత్రమే, అది కూడా తగు జాగ్రత్తలు ఏదైతే
వాళ్ళకి లైఫ్ జాకెట్లు వేసి ఒక పడవలో ఇద్దరు ముగ్గురు మాత్రమే అది కూడా ఎమర్జెన్సీ హెల్త్ ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళు మాత్రమే అనుమతించడం జరుగుతుంది. తప్పితే సాధారణ రాకపోకలైతే మటుకు టోటల్గా నిషేధించడం జరిగింది. ఈ మూడు రోజులు కూడా నిషేధించడం జరుగుతుంది. వరద నష్టం అనేది రేపు వరద తగ్గిన తగ్గుముఖం పట్టిన తర్వాత ఈ ప్రాంతం ఎక్కువగా మనకి పంట నష్టం అనేది ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది. కాయగూర పంటలు ఎక్కువ అంతర పంటలు ఎక్కువ వేస్తూ ఉంటారు ఈ ప్రాంతం అంతా కూడా. హార్టికల్చర్ దానికి సంబంధించి కూడా ఇవాళ మాతో పాటు అగ్రికల్చర్ రేడి అగ్రికల్చర్ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఏదైతే వరద తగ్గిన తర్వాత ఈ పంట ఏదైతే నష్టం జరిగిందో ఆ నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక పంపించి ముఖ్యమంత్రి గారు డెఫినెట్గా రైతుల పక్షపాతిగా రైతు ప్రభుత్వం కాబట్టి వాళ్ళకి తగు నష్టపరిహారం కూడా ప్రజలందరికీ కూడా రైతులందరికీ కూడా అందించే విధంగా ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తుంది. ప్రధానంగా మెయిన్ ఇమ్మీడియట్గా మేము చేయాల్సిన రెస్క్యూ ఏదైతే వరద పెరుగుతుంది కాబట్టి ఇక్కడ ఉన్న ప్రజలకి కొంత అవగాహన కల్పించి వీళ్ళందరినీ కూడా బయటికి తీసుకురావాలనేది ఒక ఆలోచనగా మేము ఇక్కడ రావడం జరిగింది. డెఫినెట్గా ప్రజలకు కావాల్సిన సౌకర్యాలన్నీ ఏర్పాటు చేస్తాం. ఆస్తి నష్టం అలాగే ప్రాణ నష్టం జరగకుండా ఉండాలనేది ముందు ఇమ్మీడియట్గా దాని మీద దృష్టి పెట్టడం జరిగింది. పశువులకు గడ్డి ఇతర అవసరాలు తీర్చడానికి ఏమైనా ఏర్పాట్లు చేశారండి? దానికి కూడా మనకి ఈ ప్రాంతంలో ఉన్న పాడికి సంబంధించి పాడి పశువులకు సంబంధించి రెండు మూడు గ్రామాల్లో ఇప్పటికీ అడగడం జరిగింది. మాకు లంకాఫ్తానే లంకలో కూడా అక్కడ కోనాలంక ఆ ప్రాంత రైతులందరూ కూడా అడగడం జరిగింది. దానికి సంబంధించి ఇమ్మీడియట్గా కలెక్టర్ గారికి మేము కోరడం జరిగింది. దానికి కూడా తగు ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది.